చిత్తూరు జిల్లా కుప్పంలోన్న రామకుప్పం మండలంలో ఎమ్మెల్సీ కార్యాలయం దగ్గర కొంతమంది ఆడోళ్ళు ఎందుకో ఆందోళన చేస్తుర్రు. హగో ఏమన్నైతే పోలీస్ స్టేషన్ పోవాలే, గాని గిట్లా ఎమ్మెల్సీ ఆఫీస్కు ఓవిడేంది? అర్చుకొనద్దాం పార్ర ఎందుకో మరి. అగో చాలా మంది అమ్మలక్కలు ఇక్కడ జమ అయ్యి ఏమో చూపిస్తుర్రు. ఏంది, ఎవరి మీద నన్ను ఫిర్యాదు చేయనీకి పోతే పోలీసు వాళ్ళు పట్టించుకుంటలేరు అని గిట్లా ఎమ్మెల్సీ కార్యాలయం దగ్గరకు వచ్చిర్రా? ఏంది ఇక వాళ్ళనే అడిగి తెలుసుకుందాం పారి. ఓ అక్క జర చెప్పు, ముచ్చటేందో? నేను 20 ఏళ్ళు ఇంకా ఉన్నాను, అర్జీలు ఇచ్చి ఇచ్చి సాలైపోయింది. అడిగినప్పుడు ఇప్పుడు వచ్చేసింది అమ్మ నీ కట్టారు, కానీ ఇచ్చిండే రాజకీయ నాయకులులే మమ్మల్ని గౌనించుకునే గవర్నమెంటు లేదు, ఎవరు లే. మేము వచ్చి వైఎస్ఆర్ పార్టీని మాకు న్యాయం చేసేవాళ్ళు లేదు. అయితే ఇస్తాం అదే ఇస్తాం అంటున్నారు, కానీ దుట్టు ఉండే వాళ్ళకి మహారాజులకే ఇచ్చుకుంటున్నారు, కానీ మా ఎట్లా కులీనాలు చేసేవారు మాకు ఏ సహాయమూ చేయలేదు, మాకేమి ఇయ్యలేదు, యా న్యాయమో మాకు ఇయ్యలేదు. వాళ్ళు ఎవరు మాకు సర్పంచ్లు కానీ పెద్ద మనుషులు కానీ ఎమ్మార్వోలు కానీ వీఆర్వోలు కానీ మేము చెప్పేదాన్ని చెవులు వేసుకోలే, మేము వస్తామని బయట వెళ్ళిపోయినారు. వీళ్ళంతా ఒక రాజకీయ నాయకులా, ఒక ఆఫీసులో డ్యూటీ చేసేవాళ్ళు అంటుందో, మేము వస్తే మా గవర్నమెంట్ అప్పుడు వీళ్ళకి ఎందుకు డ్యూటీలో? ఇప్పుడు మేము వచ్చినాం, వాళ్ళంతా రావాలా వీటికి వచ్చి మాట్లాడాలి, వాళ్ళు వచ్చి మాట్లాడే వరకు మేము పోయలేదు, వీడే ఉంటాం. న్యాయం చేయాలా, మాకు ఇంట్లో సాధించే వరకు మేము పోయలేదు. ఇగో ఇంకో అక్కసుత ఏదో చెప్తుందట, ఇనుర్రి. ఇక నువ్వు చెప్పక్క. నుంచి రామకుప్పంలో ఉన్నాను, నాకు అది బతలేడు. నేను ఎన్నోసార్లు అర్జీ ఇచ్చినాను, పోయి సర్పంచ్ దగ్గరంతా అడిగినాను, గడప గడపకే వచ్చినాను భరత్ అన్న, ఆ రోజుకి చెప్పినాను పోయేసి. సార్ నాకేమేమి ప్రభుత్వం నుండి నాకేం అందలేదు సార్, నాకు బతలేడు అని చెప్తే పెన్షన్ రాపించినా నాకు రాలేదు సార్ అని చెప్పినాను. ఆయన మాకేం కావాలో చూడండి అంటే అప్పుడు అందరూ వచ్చినారు, సర్పంచ్లు వచ్చినారు, వాళ్ళు వీళ్ళు వచ్చి మేము చేస్తాం ముందుకు వచ్చినారు. మళ్ళీ అక్కడికి సచివాలయం దగ్గరికి వెళ్ళేసి అప్లై చేస్తే అప్రూవల్ ఉంది, ఇంకా అప్లై చేస్తారని చూపిస్తామన్నారు, కానీ ఈ రోజుకి ఇస్తాము, ఎలక్షన్ ముందు అందరికీ ఇస్తాము అని చెప్పినారు, ఈ రోజుకి ఇవ్వలేదు. నేను అదే అడిగితే అందరికీ ఉన్న వాళ్ళకి ఇచ్చినారు, నేను అడిగినందుకు మీకు వస్తుందని క్యాన్సిల్ పెట్టామని చెప్తున్నారు. ఎవరిని నమ్మాలో అర్థం కావడం లేదు సార్, నాకు బతలేదు, నేను అడిగినా ఇవ్వట్లేదు వాళ్ళు. అది సంగతి ఇన్నారు కదా, గది ముచ్చట. చిత్తూరు జిల్లా కుప్పంలున్న రామకుప్పం మండల కేంద్రానికి చెందిన 20 మంది ఆడోళ్ళు ఎన్నికల కోడ్ ముందు వైసీపీ నాయకులు హామీ ఇచ్చి మోసం చేసిర్రని చెప్పి నిన్న తహసీల్దార్ కార్యాలయం దగ్గర బాధితులు నిరసన చేస్తే ఎవ్వరు పట్టించుకోలే, ఆఫీసర్లు తప్పించుకుని పోయిర్రు అని గిట్ల కుప్పం ఎమ్మెల్సీ భరత్ కార్యాలయం దగ్గరికి పోయి భరత్కు అర్జీలు ఇచ్చిర్రట. అయితే అసలే ఇప్పుడు ఎన్నికల టైం అని కరెక్ట్గా చూసుకొని వచ్చుడుతోని ఇక చేసేదేం లేక ఎమ్మెల్సీ భరత్ సుత ఎన్నికల కోడ్ అమలున్న సంగతి మర్చిపోయి 20 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తామని హామీ సూతిచ్చిండట. అయితే ఒకవేళ నిజంగానే ఓట్ల కోసం గనక గిట్ల ఇళ్ల పట్టాలు గనక ఇస్తే అది గిట్ల కోడ్ ఉల్లంఘన కిందికే వస్తుంది, లేకపోతే ఇక వాళ్ళని అక్కడికెంచి పంపాలే అని గిట్ల చెప్పిండో ఏమో తెలియదు, కానీ చూడాలి మరి వీళ్ళ సంగతి ఏం చేస్తారో ఆఖరికి.